జారుడు మెట్లు ఆరో భాగం. ఐదో భాగంలో కామేశ్వరి మరణిస్తుంది. ఆమె అస్థికలు గంగలో కలపడానికి కాశీ వెళ్ళిన రామ్మూర్తి తిరిగి రాకుండా అక్కడే సన్యాసుల్లో కలిసిపోతాడు. ఆ దిగులతో కాంతమ్మ మరణిస్తుంది. కాంతమ్మ మరణంతో ఇల్లు ముక్కలవుతుంది. ఆస్తి పంపకాలు జరుగుతాయి. వేదని శివరావు, రాజ్యలక్ష్మి కాకినాడ తీసుకెళ్తారు. చదివించి మళ్ళీ పెళ్లి చేయాలని భావిస్తారు. ప్రసాద్ అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని రమణిని చేసుకోవడానికి నిరాకరిస్తాడు. ఆ కోపంతో రాజ్యలక్ష్మి భర్తకిష్టం లేకపోయినా భారీగా కట్నం సమర్పించి రమణికి వివాహం జరిపిస్తుంది. కథ కొనసాగుతుంది. వేద, నేను ఒక్క మాట చెప్తాను విను. ఈ రోజుల్లో ఆడ మగ అన్న భేదం లేకుండా అందరికీ చదువు ఉండాలమ్మా. ఎవరి కాళ్ళ మీద వారికి నిలిచే శక్తి ఉండాలి. అందున నీ వంటి నిస్సహాయురాలికి చదువుతో ఇంకా హెచ్చు అవసరం ఉంది. చూసావు కదా, అత్తగారు పోయాక ఇంట్లో జరిగిన కుంభకోణాలు, కుమ్ములాటలు, అప్పటి మట్టుకి నీ చేత ఊ అనిపించడానికి అన్ని మాటలు చెప్పారే. కానీ రేపు నీ పిల్ల పెద్దదైతే ముద్దు ముచ్చట్లు పెళ్లి పేరంటాలు వాళ్ళు సవ్యంగా చేస్తారని అనుకోను. డబ్బు కోసం ఎంత హైన్యానికైనా దిగజారేవాడు గోపాలం. పెళ్ళం దగ్గర పిల్లి హరి. ఇంకా ప్రసాద్ ఉన్నాడంటే ఇప్పటికి మటుకు మంచి మనసుతో నీకు సహాయపడాలనుకుంటున్నాడు. కానీ ఎల్లకాలం తను ఇలా ఒంటరిగా ఉండిపోడు కదా. ఆ వచ్చిన పిల్లకి నీకు ఇలా ఇతడు సహాయపడడం నచ్చకపోవచ్చు. లేక ఏ కారణంగానైనా అతడి మనసే మారవచ్చు. ఇంకా నా విషయం అంటావా, నాకున్న సాధక బాధకాలు నాకున్నాయి. ఆస్తిపాస్తులేం పెద్దగా లేవు. నిర్వహించిన బరువు బాధ్యతలు ఇంకా ఎన్నో మిగిలి ఉన్నాయి. రోజుకి రోజుకి పైన వేసుకొని వయసు ముదిరిపోతుంది. రిటైర్మెంట్ దగ్గర పడుతుంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ బండి ఇలా ఎంతవరకు నడుస్తుందో, ఎప్పుడు ఎక్కడ ఇరుసు విరిగి ఉరిగిపోతుందో చెప్పడం కష్టం. ఈ పరిస్థితుల్లో నీకు నీ పిల్లకి జీవితాంతం రక్షణ ఇవ్వగలనని కానీ పోషిస్తానని కానీ హామీ ఇవ్వలేను. నేను నీకు చెయ్యాలనుకుంటున్నది, నా శక్తిలో ఉన్నది ఒక్కటే వేద, అది నిన్ను చదివించి నీకు నౌకరీ అమరేలా చూసి నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలిగే ఆధారం చూపడం. కానీ మనుషులం దుర్బలత్వాల ముద్దలం. ఏ వేళకి దేనికి లోబడతామో అందుకే ఈరోజు పని రేపటికి వాయిదా వేయకుండా ఈరోజే చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అతడి కంఠం ఎక్కడో దూరం నుంచి, ఎంతో లోతు నుంచి వినిపిస్తున్నట్లు మంత్రంగా వినవరాసగింది. అతడంత గంభీరంగా ఉండడం కానీ, అలా నిర్వేదంతో మాట్లాడడం కానీ అంతకు పూర్వం వేదవతి ఎప్పుడూ చూసింది లేదు. తనతోనే కాదు, ఇంట్లో ఎవరితో కూడా ఒక్క పెట్టున అంతసేపు మాట్లాడగా ఆమె విన్నది కూడా లేదు. అతడి మాటలు వింటుంటే ఆమె మనసులో ఏదో చెప్పరాని భయం రగులుకుంది. రానున్న ఏదో ఆపదని అతడి నోట విని ఆ విధంగా పనిచేస్తున్నట్లు అనిపించింది. ఆ ఆపద తన మీద విరుచుకుపడితే పర్వాలేదు. నిండా మునిగిన తనకి ఇంకా చలి ఉండదు. తన బ్రతుక్కి ఇంతకన్నా రాబోయే అనర్థాలేం ఉండవు. కానీ తనని తన బిడ్డని మంచి మనసుతో ఆదుకోవాలని తీసుకొచ్చిన ఈ సజ్జనుడికి చెడు జరగకూడదు. తనలాంటి మరీ 10 మంది ఆడపిల్లలు అతడి వల్ల మేలు పొందాలి. భగవంతుడు అటువంటి మంచి పని చేయడానికి అతడికి తగిన శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. అతడి నీడలో సేద తీరి బ్రతుకులు పండించుకున్న అనాథులు, అర్భకులు తమలాంటి మరెందరికో ఆశ్రయం ఇవ్వాలి. ఆ శాఖ నుంచి మానవత అనే జీవం నింపుకుంటూ చిలవలు పలువులుగా పెరిగి పెద్ద వటవృక్షంగా మారాలి. ఆ వటవృక్ష ఛాయలో ఆటంబాంబులకు, అధిక ధరలకు మధ్య ఇరుక్కుపోయి సమసిపోతున్న జీవులన్నీ సేద తీర్చుకోవాలి, బలం పుంజుకోవాలి. ఈ మహాప్రస్థానంలో శివరావు అణుమాత్రమే కావచ్చు. అతడి శక్తి అత్యల్పమే కావచ్చు. కానీ ఎన్నో అణువుల సంపుటే మనిషి, ఈ ప్రపంచం, ఈ విశ్వం. వేదవతి తన ఆలోచనలో మునిగిపోయింది. ఎదురుగా ఉన్న శివరావుని విస్మరించింది. అతడు చెప్తున్న విషయాన్ని మర్చిపోయింది. ఆమె నా స్థితిలోంచి బయటపడేసింది పరిచితమైన శివరావు కంఠం. అయినా నీ పుస్తకాలు కొనడం రేపటికి వాయిదా వేశాను. చూసావా, మనిషి ఆలోచనలకి, చేతలకి ఎంత దూరం ఉంటుందో నవ్వుతూ అంటున్నాడు అతను. అతని ముఖంలో క్షణం కిందట కనిపించిన గాంభీర్యం లేదు, మాటల్లో ఆ బరువు లేదు. ఈ మనిషిలోంచి వచ్చిన ఆ రెండో మనిషి లోపలికి పోయి కూర్చున్నాడు. అతడు మళ్ళా ఎప్పటి శివరావు అయిపోయాడు. వేదని మనతో తీసుకువెళ్దాం. కొంతకాలం పాటు మనింట ఉండి వస్తుంది. నాకు సహాయంగానూ ఉంటుంది. తనకి కాస్త మార్పు ఉంటుంది అని భర్త అన్నప్పుడు అతడి మనసులో ఇటువంటి ఆలోచన ఉండి ఉంటుందని రాజ్యలక్ష్మి ఏమాత్రం ఊహించలేదు. నిజానికి వేదవతి తమ ఇంటికి వచ్చాక కూడా అటువంటి అభిప్రాయం తనకి ఉన్నట్లు అతడు ఎప్పుడూ వెల్లడించలేదు. వేదవతిని తీసుకువెళ్దాం అన్నంతవరకే తన ప్రమేయం. కానీ పైదంతా రాజ్యలక్ష్మి చూసుకోవాల్సిందే అన్నట్లు ఆమె విషయంలో ఏమాత్రంగా కల్పించుకోకుండా ఉండిపోయాడు. ఎప్పుడో ఎదుట పడినప్పుడు పలకరింపుగా, నీకు ఇక్కడ సరిగా ఉందా అమ్మా, ఏ విషయానికి సంకోచించకు, ఇది నీ పుట్టిల్లనుకో, మా మణి, బనజ, కాంతం ఎలాగో మాకు నువ్వు అలాంటి పిల్లవే అని అనడం. ప్రసన్న తాత తాత అంటూ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ దగ్గరకు వస్తే
ఏమే మనవరాలా అంటూ ఓసారి దగ్గరికి తీసుకుని ముద్దులు అడ్డం తప్పితే ఆ తల్లి కూతుళ్ల పట్ల మరే ప్రత్యేకత అతను చూపించలేదు. వేదవతిని వెంటబెట్టుకురావడంలో రాజ్యలక్ష్మికి కొంత స్వార్థం ఉంది. రానున్నది వేసవికాలం, ఊరగాయలు, నిలవదినుసులు, సెలవుల మూలంగా వచ్చిపోయే చుట్టాలు, ఊపిరి సలపకుండా ఉంటుంది ఆమెకి 2 నెలల పాటు. వేదవతి వయసులో చిన్నపిల్ల అయినా పనిపాట్ల విషయంలో 10 మంది కల ఇంట్లో మసలి వచ్చింది. ఆ పిల్ల పనితనం, నేర్పు అంతకుముందు గమనించకపోయినా తల్లికి జబ్బుగా ఉందని వెళ్ళినప్పుడు రాజ్యలక్ష్మి దగ్గరుండి చూసింది. ఎన్నోసార్లు మెచ్చుకుంది కూడా. ఎప్పుడు ఇంటి విషయాలు, ఇల్లాలి కష్టసుఖాలు ఏపాటి పట్టించుకొని భర్త నోట అటువంటి సూచన రావడం ఆమెకు నిజంగా ఆశ్చర్యమే కలిగించింది. మరో ఆలోచన లేకుండా వెంటనే తల ఊపింది. వేదవతి విషయంలో ఆమె అంచనా తప్పు కాలేదు. ఆమె వెంట వెంట ఉంటూ అన్ని పనుల్లో కల్పించుకుంటూ ఆ 2-3 నెలల పాటు ఆమెకి ఎంతో సహాయకారిగా ఉంది. కాకినాడ వచ్చిన వారం రోజుల్లోనే ప్రసన్నకి వనజ దగ్గర బాగా మాలిమి ఏర్పడింది. సెలవుల్లో ఇంట్లో కాలక్షేపం కాకచేస్తున్న ఆ పిల్లకి ప్రసన్న ఆడే పాడే ఆటబొమ్మలా దొరికింది. ఆ పిల్ల సంరక్షణ అంతా వనజ తనపై వేసుకొని వేదవతికి కాస్త విశ్రాంతి కలిగేలా చూసేది. 3 ఏళ్ల తన కూతురుతో చిన్నపిల్లలా ఆడుతూ పాడుతూ తిరుగాడి వనజను చూస్తుంటే వేదవతికి ఎంతో ముచ్చట వేసేది, మరెంతో ఆశ్చర్యం కలిగేది. వనజ కాలేజీకి వెళ్తున్నప్పుడు చీరలు కడుతున్నా, ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా చిరిగిపోక మిగిలిన పరికిణీలు, ఓణీలు వేసుకుంటుండేది. 2 జడలతో పరికిణీ ఓణీలతో ఇంట్లో తిరుగాడి వనజ ఎంతో చిన్నపిల్లలా కనిపించేది వేదవతికి. ఇంట్లో తల్లిదండ్రులు, ఇంటికి వచ్చిపోయే బంధుమిత్రులు కూడా ఆమెని ఇంకా చిన్నపిల్ల అన్నట్లే చూసి మాట్లాడేవారు. నిజానికి వనజ తనకంటే 7 ఏళ్ల పెద్దది. కానీ తల్లిదండ్రుల చాటన చీకు చింత లేకుండా తిరుగుతోంది. ఇంకా విరిసి విరియని మొగ్గలా ఉంది ఆమె జీవితం. అప్పుడే సగానికి పైగా రేకులు రాలి, ఏ క్షణంలోనైనా నేల రాలి మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్న వాడిన పువ్వులా ఉంది తన జీవితం. భగవంతుడు ఒక్కొక్కరి విషయంలో ఎందుకు ఇంత అన్యాయం చేస్తాడో, ఈ విధమైన శిక్ష ఎందుకు విధిస్తాడు? తను తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరినీ కష్టపెట్టలేదు. మరి తన బ్రతుకు ఇలా మొగ్గలోనే మాడిపోవడానికి కారణమేమిటి? కారకులెవరు? అత్తయ్య, మావయ్య, రామకృష్ణన? పేద తన వినాశనాన్ని తెలివి తక్కువగా తనే తెచ్చుకుందా? కాస్తసేపు విశ్రాంతిగా ఉంటే అంతూ పొంతూ లేనిటువంటి ఆలోచనలతో ఊగిపోయేది వేదవతి మనసు. ఆమెకి బాధ చాలదన్నట్లు ఇంటికొచ్చే బంధువుల కల్లిబొల్లి ఓదార్పులు, పరామర్శలాడటం, ఏం చేస్తావమ్మా, దైవ నిర్ణయం అలా ఉంది, ఆ పిల్లే అన్నీ అనుకొని దాన్ని చూసుకునే బ్రతకాలి అంటూ ఆ మాట ఎన్నిసార్లు ఎందరి నోటంటమిందో కానీ ఒక్కసారి కూడా తన నోటితో తాను అనుకోలేకపోతుంది. ప్రసన్నే తనకంతా అని, దాన్ని పెంచి పెద్ద చేయడమే తన జీవిత ధ్యేయం కావాలని మనసావాచ భావించలేకపోతుంది. ప్రసన్న పట్ల తనకి ప్రేమ లేదా? ప్రసన్న పుట్టుకని తను ద్వేషిస్తుందా? లేదు, ఎంతమాత్రమూ లేదు. తనే లేకుంటే ఈ గుక్కెడు ప్రాణాన్ని ఏ నిప్పుకో నీటికో ఏనాడో అప్పగించి ఉండేది, లేక మావయ్యలా అడవిలో కొండలో పట్టుకొని పోయి ఉండేది. కానీ తను అగ్నిలోనో నీటిలోనో పడి ప్రాణాలు తీసుకొని ప్రసన్నని అనాథని చేయదలుచుకోలేదు. ఏ అడవిలో పట్టిపోయి దానిని మృగాలతో సరిగా పెంచదలుచుకోలేదు. తల్లిని కోల్పోయి తను నష్టపోయింది ఏమిటో, మామయ్యను పెళ్లి చేసుకో అని అత్తయ్య ఆదేశిస్తున్ననాడు గ్రహించింది. ఇంతకు మించి నీకింకో మార్గం లేదని నిర్దేశిస్తున్ననాడు తెలిసింది. అత్తయ్య స్థానంలో తల్లే ఉంటే అటువంటి నిర్ణయం చేయగలిగి ఉండేదా? ఇంటి పరువు ప్రతిష్టల కోసం తన బిడ్డ జీవితాన్ని బలిపెట్టి ఉండగలిగేదా? అత్తయ్యకి నీ పట్ల ఎంత అభిమానం లేకపోతే అంత త్యాగానికి పాల్పడుతుంది వేదా అనేది కాంతమ్మ. అత్తయ్యకి తన మీద ప్రేమ అభిమానం ఉంది కాదనదు, కానీ మొగుడుపై గల ప్రేమ ఆధారాలతో కలిసి చూస్తే అది అత్యల్పం. అత్తయ్య లాంటి పూర్వకాల్ప మనిషికి అన్ని విలువలు, అన్ని అనుబంధాలు మొగుడు తర్వాతనే. వంశం నిలుస్తుందని తనే పట్టుపట్టి మొగుడికి ఇంకో పెళ్లి చేసినట్లు అత్తయ్య ఇతరులతో చెప్పగా తాను 1-2 సార్లు వినింది. మామయ్య చేసిన అక్రమాన్ని అత్తయ్య ఎంత చక్కగా కప్పగలిగింది, ఎంత చక్కగా నవ్వగలిగింది. అత్తయ్య అన్నమాటకి తను ఎటూ తప్పుకోలేని స్థితిలో నిస్సహాయంగా ఊకొట్టింది. అలా కాక ఎదురు తిరిగితే ఏం జరిగి ఉండేది? నిర్దాక్షిణ్యంగా ఆ రాత్రికి రాత్రి తన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టేదా, లేక పీక పిసికి నూతిలో తోసేసేదా? భర్త యశస్సుని కాపాడడం కోసం అత్తయ్య అంత పని చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒరిగిందేమిటి? ఈ శిక్ష అంతకంటే తక్కువైందేమీ కాదు. మామయ్యతో పెళ్లి వల్ల తనకి సంఘంలో పతిత అనే బిరుదు తప్పింది. ప్రసన్నకి తండ్రి లేని బిడ్డ అనే అపవాదు తప్పింది. ఆ పెళ్లితో మామయ్య తన బిడ్డకి తండ్రి కాగలిగాడు, కానీ తనకి భర్త కాగలిగాడా? తన మెడలో కట్టిన పసుపు తాడుతో అతడు తనని భార్యగా భావించి ఉంటే ఇంత బాధ్యతారహితంగా తనని, తన బిడ్డని గాలికి ధూళికి వదిలిపోగలిగి ఉండేవాడా?
ప్రసన్న తన కూతురే అని అతడు భావించి ఉంటే ఎన్నటికీ అలా చేసి ఉండేవాడు కాదు. ఏదో విధంగా అత్తయ్య లేని బ్రతుకుతో రాజీపడి ఇంట్లోనే ఉండి ఉండేవాడు. కూతురి ముద్దుమురిపాల్లో ఆ బాధను మర్చిపోయి బ్రతుకు వెళ్ళదీసి ఉండేవాడు. కానీ ఒక్క విషయం తనకి స్పష్టంగా గుర్తుంది, అత్తయ్య పోయాక మావయ్య తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నప్పుడైనా తల ఎత్తి ప్రసన్న వంక ఒక్కసారైనా చూడలేదు. భార్య మరణం వల్ల అతడిలో వచ్చిన మార్పు అని అనుకుంది అప్పుడు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏదో విధంగా ప్రసన్న జన్మరహస్యం అతనికి తెలిసి ఉంటుందనిపిస్తుంది. రమణి పుట్టింటికి వచ్చిన కొత్తలో ఒక సంఘటన జరిగింది. రమణి కూతురు కమల ప్రసన్న కంటే 2 ఏళ్ళు పెద్దది. పిల్లలిద్దరూ కలిసిమెలిసి ఆడుకుంటుంటే కనుపొద్దులుగా ఉన్న రమణి ఇంట్లో అటూ ఇటూ తిరిగి పనిపాట్లు చేయలేకపోయేది. అలాగని ఏ పని లేకుండా సోమరిగా కూర్చోనూ లేకపోయేది. పిల్లలకి నీళ్లు పోసి బట్టలు వేసి ముస్తాబు చేయడం లాంటి తేలిక పనులు చేస్తుండేది. అలవాటుగా ఆ రోజు సాయంకాలం ప్రసన్నకి తలదూవి పౌడర్ అద్ది బొట్టు పెడుతూ ఆ పిల్లం ముఖం వంక తేలిపారా చూస్తూ ఉండిపోయింది. ఏమైందే, ఎప్పుడు ఎరగని దానిలో అంత వింతగా దాని ముఖం చూస్తున్నావు అంది అప్పుడే అటు వచ్చిన రాజ్యలక్ష్మి. కొద్ది దూరంలో కూర్చుని తల వంచుకొని కూర తరుగుతున్న తను కూడా ప్రసన్న ముఖంలో కనిపిస్తున్న ఆ వింత ఏమిటా అని తలెత్తి చూసింది. ఉండండి ఉండండి, మీకు తమాషా చూపిస్తాను అంటూ ఉత్సాహంగా కొట్టుగదిలోకి వెళ్ళింది రమణి. ఆమె అంత ఉత్సాహంగా చూపించబోయే ఆ వింత పాత సామాన్లు పడేసే ఆ కొట్టుగదిలో ఏముందో తనకు అర్థం కాలేదు. అలా వెళ్ళిన రమణి మరి 10 నిమిషాల్లో చిన్నపాట అట్టపెట్టని చేతిలో పట్టుకొని బయటకు వచ్చింది. అందులో పాతవి కొత్తవి ఫోటోలు ఉన్నాయి. కొన్ని విడివిడిగా తీయించుకున్నవి, కొన్ని కుటుంబ సభ్యులంతా ఏ పెళ్లి సందర్భంలోనో కలుసుకున్నప్పుడు గ్రూప్గా తీయించుకున్నవి. అందులోంచి పాత పడి అక్కడక్కడ చిమ్మెట్లు తూట్లు పొడిచిన ఒక ఫోటో తీసింది రమణి. 5-6 చిన్నపిల్లల్ని వరుసగా కుర్చీలు వేసి కూర్చోబెట్టి తీసిన ఫోటోలవి. ఇదిగో వేద, ఈ ఫోటోలో ఉన్నది ఎవరెవరో పోల్చుకో అంది రమణి దానిని తన చేతుల్లో పెడుతూ. అందులో ఒక పిల్లని మాత్రం తను పోల్చుకోగలిగింది, అది రమణి. తన చిన్ననాటి ఫోటో చూపడానికే ఆమె అంత ఉత్సాహంగా తెచ్చి చూపుతోంది అనుకొని ఇది నువ్వు అంది ఆ బొమ్మపై వేలు పెట్టి చూపుతూ. కానీ రమణి తన మాట వినిపించుకోలేదు. సరిగ్గా చూసి పోల్చుకో, ఇది ఎవరో పోల్చుకో అంటూ ఫోటోలో తన పక్కన కూర్చున్న ఇంకో అబ్బాయి వైపు చూపించింది. పొద్దుపోతోంది, చావిట్లో వెలుతురు అంతగా లేదు. ఆ కుర్రాడెవరో మొదట చూడగానే తనకు తెలిసిరాలేదు. ఏమో ఎవరో పోలిక అందలేదు, నువ్వే చెప్పు అంది. ఊహు, సరిగ్గా చూసి నువ్వే పోల్చుకోవాలి, నీకు తెలిసిన కుర్రాడే పోల్చుకోగలవు అంది రమణి రెట్టిస్తూ. వరండా చివరిగా వెళ్ళి ఫోటోని వెలుగులో పెట్టి చూసింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ప్రసన్నకి జుట్టు కత్తిరించి మగపిల్లాడిలాగా బట్టలు తొడిగి తీయించిన ఫోటోలా ఉంది అది. అది రామకృష్ణ ఫోటో. ఆ వయసులో ఉన్నప్పుడు అతడిని తను చూడలేదు. తన ఎరిగిన బావలో చిన్నప్పటి ఈ పోలికలు అంతగా లేవు. ఇద్దరి మధ్య ఎంత పోలిక. భగవంతుడు తనని ఎన్ని విధాలు ఆడించి ఆనందిస్తున్నాడు. ఇంకా పోల్చుకోలేకపోతున్నావా? అది రామకృష్ణదే. చిన్నప్పుడు ఒకసారి ఇక్కడికి వస్తే మీ బాబాయ్ స్నేహితుడెవరో కొత్తగా కెమెరా కొన్నానని పట్టుకొచ్చి పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి ఆ ఫోటో తీశాడు. రమణికి ఇటుపక్క కూర్చున్న పిల్లవాడు రామదాస్ అని ఇక్కడే ఉండి చదువుకుంటుండేవాడు. అదిగో ఆ మూల ముంగిలా కూర్చుందే, అదే వనజ. రాజలక్ష్మి ఒకటి తర్వాత ఒకటిగా ఫోటోలో ఉన్న పిల్లలందరి గురించి చెప్పుకుపోతుంది. అది వినే పరిస్థితిలో లేదు తన మనసు. రమణి ఎక్కడో మూలపడి ఉన్న ఈ ఫోటో తెచ్చి తనకి చూపడంలో ఉన్న అంతరార్థం ఏమిటి? ఎందుకు ఇలా చేసింది? అసలే సగం చచ్చి ఉన్న తనని ఇంకా అణగతొక్కాలనే అభిప్రాయంతోనా, లేక అంతవరకు ఎవరూ కనిపెట్టిన సంగతి తను గుర్తించింది అన్న ఉత్సాహంతోనా? ఆలోచనల మధ్య ఊగులాడుతున్న తన గుండెలపై కత్తిపోటులా పొడిచింది రమణి మాట. అమ్మా, ప్రసన్నకి జుట్టు కత్తిరించి అబ్బాయిలా ముస్తాబు చేస్తే అచ్చు అలాగే ఉంటుంది కదూ అంది. మళ్ళీ అంతలోనే ఇద్దరికి ఇంత పోలికలు ఎలా వచ్చాయే అమ్మా అంది చేతిలోని ఫోటోని పక్కనే ఆడుకుంటున్న ప్రసన్నని మార్చి మార్చి చూస్తూ. బాగుందే, సుందరమ్మ పెంపకంతో వరుస మారింది. కానీ అన్నదమ్ముల పిల్లలు కదా, ఆ పాటి పోలికలు రావడంలో అబ్బురమేముంది అంది రాజలక్ష్మి తరిగిన కూర పట్టుకుని వంట ఇంటి వైపు వెళుతూ. ఇంకా అక్కడ కూర్చోలేకపోయింది. తలనొప్పిగా ఉందంటూ గదిలోకి పోయి పక్క మీద వాలిపోయింది. ఆ రాత్రి భోజనం చేయలేదు. తెల్లవార్లు కంటి మీద రెప్ప పడలేదు. మామయ్య ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎంతకాలంగానో మనసులో మిగిలి ఉన్న ప్రశ్నకి ఆ రాత్రి జవాబు దొరికింది వేదవతికి. వేదవతి మనసులో చదువుకుని స్వతంత్రంగా బ్రతకడం అన్న అభిప్రాయాన్ని ప్రవేశపెట్టినవాడు శివరావు. అతడి నోట అటువంటి మాట అనే వరకు తన దురదృష్టానికి కుమిలిపోతూ విధిని తిట్టుకుంటూ అలా యాతన పడిందే. కానీ ఆ దురదృష్టం నుంచి బయటపడడానికి దేవుడు చేసిన అన్యాయానికి సూచన ప్రయత్నంతో ప్రతిఘటన చేయడానికి మార్గాలుంటాయనే ఆలోచనే ఆమె మనసులోకి రాలేదు. వేసవికాలం గడిచి పిల్లలు స్కూళ్ళు తెరిచే వరకు శివరావు కూడా ఇంట్లో వేదవతి చదువు ప్రస్తావన తేలేదు. వాళ్ళ లక్ష్మి ఊరగాయలు నిల్వ దినుసులు యాగంలోంచి బయటపడడంతో వేదవతికి కూడా కాస్త
తేలిక చిక్కింది. పైగా ఎప్పుడూ ఏదో కబుర్లు చెప్తూ వెంట వెంట తిరిగే వనజ కాలేజీ తెరవడంతో చదువులో పడిపోయింది. ఊసిపోక ఇంట్లో ఒంటరిగా అటు ఇటు తిరుగులాడుతుండే వేదవతిని చూసి, పనేం లేకపోతే ఇలా వచ్చిపో, కుర్రాళ్ళ పక్కన కూర్చో, నువ్వు కాస్త నేర్చుకున్నట్టు అవుతుంది, ఎప్పుడైనా అవసరం పడితే నాకు కాస్త సాయపడడానికి అవుతుంది అనేవాడు శివరావు. తనకి చదువుకోవాలనే అభిప్రాయం లేకపోయినా అతడన్నట్లు తను నాలుగు ముక్కలు నేర్చుకుంటే పిల్లల చూచివరాత దిద్దడానికో డిక్టేషన్ చెప్పడానికో దేనికైనా ఉపయోగపడుతుందని, ఆ విధంగా తనని ఆదుకుంటున్న అతడికి ఏ కొద్ది మాత్రంగానైనా సహాయపడ్డట్టు ఉంటుందనే అభిప్రాయంతోటే పుస్తకాలు తీయడం మొదలుపెట్టింది వేదవతి. తన భర్తకి సహాయం చేయడం కోసమే వేదవతి చదువుకుంటుందన్న అభిప్రాయంతో ఉన్నంతకాలం ఆ పిల్ల చదువు సంధ్యల విషయంలో కల్పించుకోలేదు రాజలక్ష్మి. కానీ అతడు వేదవతి కోసం ప్రత్యేకం పుస్తకాలు కొని తెచ్చి ప్రైవేట్ పిల్లలు రానప్పుడు కూడా కూర్చోపెట్టుకుని చదువు చెప్తుంటే, నమూనా పరీక్షలంటూ 3-4 గంటలు కదలకుండా ఆమెను కూర్చోపెట్టి ప్రశ్నలకి జవాబులు రాయిస్తుంటే, ఇదేదో వ్యవహారం కాదని ముందు వెనుక విధిగా కొంత కథ ఉండి ఉంటుందని అభిప్రాయపడింది. భోళా మనిషి కావడం చేత ఆ అనుమానాన్ని అట్టే కాలం మనసులో దాచుకోను లేకపోయింది. దానికి ఇప్పుడు చదువులేమిటండి అంది భర్తతో సమయం చూసుకుని. ఇప్పుడు అంటే పరీక్షగా ఆమె ముఖంలోకి చూస్తూ ప్రశ్నించాడు శివరావు. అదే అంటే ఈ వయసులో అని. వేద నీ కూతురు కంటే చిన్నది తెలుసా, కాస్త తీక్షణంగానే వచ్చింది అతడి నోటి వెంట. అది సరే అనుకోండి, కానీ పెళ్ళయి ఓ పిల్ల తల్లి అయ్యాక అదైనా ఇక్కడ ఉంటే 4 రోజులు మీరు చెప్తారు, కానీ అక్కడికి వెళ్ళాక సాగేదా ఏమన్నా, అనవసరంగా డబ్బు తగలేసి మీరు ఆ పుస్తకాలు అవి తెస్తున్నారు. కానీ భర్త మనసులో వేదవతి విషయంలో ఉండే అభిప్రాయం ఏమిటో ఆ రోజు పూర్తిగా తెలుసుకోవాలనే అభిప్రాయంతోనే ఆమె సంభాషణ మొదలుపెట్టింది. అప్పటికప్పుడే వేదవతి వారింటికి వచ్చి 7 కావస్తుంది. కానీ తిరిగి వెళ్ళిపోవాలనే అభిప్రాయం ఆ పిల్లకు కానీ పంపే ఉద్దేశం అతడికి కానీ ఉన్నట్టు అనిపించలేదు. మధ్యలో ఒకసారి ప్రసాద్ వచ్చి బావగారు చేస్తున్న పనిని మెచ్చి ఓ మేకతోలు కప్పి మరీ వెళ్ళాడు. ఆ 8 పంటలో వేదవతి భాగానికి వచ్చిన సొమ్ము అంటూ 4 నెలల క్రితం శివరావు పేర కొంత సొమ్ము మనీ ఆర్డర్ కట్టాడు గోపాలం. దానిని అతడికి తిప్పి పంపుతూ, ఆ రోజు వేదని వెంటబెట్టుకు వచ్చినప్పుడు చెప్పాను, వేద నా ఇంట ఉన్నంతకాలం నా పిల్లల్లో ఒకటిగా ఉంటుంది, తింటుంది అని. ఆ మాట బహుశా నువ్వు మర్చిపోయి ఉంటావు, కానీ నేను మర్చిపోలేదు. అంత నిజాయితీగా ఆమె సొమ్ము ఆమెకు అందచేయాలనే కోరిక నీకు ఉంటే వేద పేర ఆ సొమ్ము బ్యాంక్లో వేయి, దాని కూతురు చదువుకో లేక పెళ్లికో అది పనికొస్తుంది అంటూ ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం భార్యకు చూపించి మరీ పోస్ట్ చేశాడు. అప్పటినుంచి రాజ్యలక్ష్మి మనసులో అనుమానం పీడిస్తూనే ఉంది. అలా ఉత్తరం రాయడంలో అతడి అభిప్రాయం ఏమిటి? వేదవతిని దాని కూతుర్ని ఎల్లకాలం ఇంట్లో ఉంచు పోషించాలనుకుంటున్నాడా? కుటుంబంలో మిగిలిన వాళ్ళంతా ఇంతమంది ఉండగా ఎవరికీ లేని బాధ తమకే ఎందుకుండాలి, తామే ఎందుకు భరించాలి? అసలు వేదవతి విషయంలో భర్త ఇంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరమేముంది? ఆమె తన వంక చుట్టమే కానీ అతడి వెంక బంధువు కాదు కదా. అంతకు పూర్వం అక్కడికి ఎప్పుడు వెళ్ళినా తిన్నగా పలకరించి వేదతో 4 మాటలైనా మాట్లాడని మనిషికి ఒక్కసారిగా ఇంత అభిమానం ఎలా పొంగుకొచ్చిందో. దీనికి అతడి విశాల హృదయం ఉదారబుద్ధి అదే కారణమా, లేక ఇంకా తనకు తెలియని ప్రోత్సాహం ఏమైనా ఉందా? ఇటువంటి అనుమానాలని అట్టే కాలం మనసులో మోస్తూ తిరగలేకపోయింది ఆ ఇల్లాలు. అందుకే చొరవ చేసుకుని ఆ రోజు ఆ ప్రస్తావన లేవదీసింది. పెళ్ళి చీత్కారం చేశాడు శివరావు. ఆ పెళ్ళి ఎలా అయిందో ఎందుకు అయిందో పైకి ఏం చెప్పుకుంటున్నా నీకు తెలియదా? నాకు తెలియదా? ఆ పిల్ల మెడలో తాళి కట్టిన తర్వాత ముచ్చటగా ఒక్కరోజైనా మీ అన్న ఆమెతో కాపురం చేశాడంటావా? వేద తన భార్య అని అతడు భావించి ఉంటే దాని పిల్లని నిర్దాక్షిణ్యంగా ఆ ఇంట వదిలి తను సన్యాసుల్లో కలిసిపోగలడంటావా? సాటి స్త్రీవి కదా, కాపురం చేసుకుంటున్న ఇల్లాలివి కదా. ఆ పిల్ల జీవితం ముందు ముందు ఎలా గడుస్తుంది, ఏ ఆశతో బ్రతుకుతుంది, దేనికోసం ఎదురు చూస్తుంది అని ఒక్కసారైనా మనసులో ఆలోచించావా? నీకు ఊరగాయలు పెట్టడానికి సహాయపడుతూ, నీ వదినలకి పురుళ్ళు పోస్తూ, మీరు పెట్టే పిడికడి మెతుకులకు కక్కుర్తి పడుతూ, నీ ఇంట వారి ఇంట పడిగాపులు పడుతూ జీవితాంతం బ్రతుకు వెళ్ళదీస్తుందనుకున్నావా? భర్త అలా ఆవేశంగా వేదవతిని వెనకేసుకొస్తూ తనని దోషిలా చూస్తూ మాట్లాడుతుంటే రాజ్యలక్ష్మి సహించలేకపోయింది. నేను ఏమనుకుంటే మాత్రం జరిగేదేముందని మీరేమనుకుంటున్నారో కాస్త చెప్తే విని సంతోషిస్తాను అంది ఉక్రోషం హేళన ధ్వనించే తీరులో. నేనేం చేయాలనుకుంటున్నానో చెప్తాను విను. ఏదో రోజు నేను నీతో చెప్పాలనుకుంటున్నాను నీ చిరుబుర్రులు చూసి, కానీ ఈరోజు నీ అంతటి నువ్వే బయటపడిపోయి అడిగావు. తను చదువుకోవాలనుకున్నంత వరకు వేదని చదివిస్తాను. ఆ పైన 10 మంది కాళ్ళు పట్టుకొని అయినా తనకు ఒక నౌకరీ దొరికేలా చూస్తాను. ఇంకా అదృష్టం బాగుండి ఎవరైనా అర్హుడైన యువకుడు ముందుకు వస్తే మళ్ళీ పెళ్లి చేస్తాను. వింటున్నావా, నాకు రమణి, వనజ, కాంతం ఎలాగో వేద కూడా అలాగే. వాళ్ళ అభివృద్ధి కోసం, సుఖ సంతోషాల కోసం ఏమేం చేయగలుగుతానో, కనీసం చేయడానికి ప్రయత్నిస్తానో అవన్నీ వేదవతి కోసం కూడా చేస్తాను. నా ఆలోచనలన్నీ సక్రమంగా నెరవేరుతాయో లేదో అన్నది కొంతవరకే
వేదపైన మరికొంత విధిపైన ఆధారపడి ఉంటుంది. వీటిని అమలు చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేయడం వరకే నా బాధ్యత. ఫలితం గురించి నేను చెప్పలేను, ఆలోచించను కూడా, అన్నాడు అతడు నిదానంగా ఒక్కొక్క మాటని వత్తి పలుకుతూ. చివరి మాట పూర్తి చేస్తూనే ఇంకా దీనితో చర్చలకి వాదోపవాదాలకి తావులేదు అన్నట్లు తలుపు తెరుచుకొని వీధిలోకి వెళ్ళిపోయాడు. అతడు ఆ మాటలు అన్న తీరు, వేరొక మాటికి అవకాశం లేకుండా వెళ్ళిపోయిన పద్ధతి ఆ విషయంలో అతడి దృఢనిశ్చయాన్ని తెలియజేస్తున్నాయి. అటువంటి సమయంలో అతడు అచలుడు. భార్య కాదు కదా, అతడిని పుట్టించిన భగవంతుడు దిగి వచ్చిన అణు మాత్రం కూడా అతడి నిర్ణయాన్ని మార్చలేరు. అనుభవం వల్ల ఈ విషయం రాజలక్ష్మికి తెలుసు. దానికి ఆమె కించపడలేదు. కొద్దిసేపటికి పూర్వం ఆమె మనసులో ఉండే సంకుచిత భావం ఇప్పుడు అక్కడ లేదు. ఆ స్థానంలో భర్త పట్ల గౌరవం, పూజ్యభావం చోటు చేసుకున్నాయి. తను అతడి భార్య అయినందుకు సంతోషించింది. అతడు తన భర్త అయినందుకు గర్వించింది. ఆ రోజు శివరావు మాటలు విన్న దగ్గర నుంచి మరికొంత శ్రద్ధాసక్తులతో చదవడం మొదలుపెట్టింది వేదవతి. అది తన జీవిత సౌధానికి ప్రథమ సోపానం అన్న విషయం ఆమె దృష్టిలోకి వచ్చాక అంతకు పూర్వం ఉండే నిర్లిప్తత, నిరాసక్తత ఆమెలోంచి తొలగిపోయాయి. ఎలాగైనా కష్టించి సాధించాలనే పట్టుదల వాటి స్థానంలో చోటు చేసుకుంది. ఆమెలో వస్తున్న ఈ మార్పు గమనించిన శివరావు అది బలపడ్డానికి అవకాశం ఉన్నంత వరకు దానికి ప్రోధి చెయ్యసాగాడు. అటువంటి ప్రయత్నంలో ఒక భాగమే రెండు వీధులు అవతలుగా ఉన్న జానకి ట్యూటోరియల్ కాలేజీలో ఆమెని చేర్పించడం అన్న పని. ఆ ఆలోచన శివరావు బుర్రలో ప్రవేశపెట్టినవాడు నారాయణమూర్తి. అతడు శివరావు బాల్య స్నేహితుడు. శివరావు చేసే మంచి పనులకి అతడి సహకారం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. తన పరిధి మేరకు మిత్రుడికి ఏదో విధంగా సహాయపడుతూ ఉంటాడు. మాటల సందర్భంలో ఒకసారి వేదవతి సంగతి చెప్పాడు శివరావు. ఆమె చదువుకు తగినంత సహాయం వెచ్చించలేకపోతున్నాడని, ఫలితం ఎలా ఉంటుందో అని బాధపడ్డాడు. మూర్తి జానకి ట్యూటోరియల్ కాలేజీలో పనిచేస్తున్నాడు. దాన్ని వ్యవస్థాపకుడు. అధిపతి అయిన సీతాపతితో అతడికి మిత్రత్వం ఉంది. సీతాపతి బీఏ బీఈడి రిటైర్డ్ టీచర్. చనిపోయిన తన భార్య పేర ఆ ట్యూటోరియల్ కాలేజీ మొదలుపెట్టాడు. అది ఇంకా ప్రారంభ దశలో ఉండగానే మిత్రుడు ఆహ్వానం మీద నారాయణమూర్తి అందులో చేరాడు. మొదట్లో కొంతకాలం స్కూలు అభివృద్ధి ఫలితాలు అంత తృప్తికరంగా లేకపోయినా మిత్రులిద్దరూ పట్టుదలతో దానిని నడుపుకుంటూ వచ్చారు. క్రమంగా 5-6 సంవత్సరాల నాటికి జానకి ట్యూటోరియల్ కాలేజీకి మంచి పేరు వచ్చింది. విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఫలితాలు బాగున్నాయి. ఆ చిన్న ఇంటిలోంచి ఇంకో విశాలమైన భవనంలోకి మారిపోయింది. ఇదంతా మిత్రుడి సహకారం వల్లనే తను సాధించగలిగాడని సీతాపతి నమ్మకం. అందుకే అతడు ఇతరత్ర ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోవడానికి ప్రయత్నించినా కదలనివ్వలేదు. మరొకరిచ్చే ఆ జీతం నేనే ఇస్తాను, నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు అంటూ అడ్డగించాడు. అతడి మాట కాదనలేక అప్పటి నుంచి మూర్తి అక్కడే ఉండిపోయాడు. పై కారణాలు అన్నింటి వల్ల మూర్తి మాట అంటేనే సీతాపతికి కొంత గురి ఉంది. ఒకరోజు సాయంకాలం శివరావును వెంట పెట్టుకుని వెళ్ళి వేదవతి కథ వినిపించాడు మూర్తి. అప్పట్లో శివరావు ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. సకాలంలో వర్షాలు లేక ఉన్న కొద్దిపాటి పొలంలో పంట లేకుండా పోయింది. ఉన్న అప్పుకు తోడు రమణి పురిటికి, మనవడి బాలసారికి మరికొంత అప్పు చేయవలసి వచ్చింది. రమణి పెళ్లికి అప్పు పెట్టిన షావుకారు ఆ ఏటి వడ్డీ చెల్లుబాటు లేదంటూ మాటిమాటికి శివరావుకి గుర్తు చేయడం మొదలుపెట్టాడు. అటువంటి పరిస్థితిలో నెల నెల జీతం కట్టి వేదవతిని ట్యూటోరియల్ కాలేజీలో చేర్పించడానికి శివరావు ముందుకు రాలేకపోయాడు. ధైర్యం చేసి అతను సిద్ధపడ్డ రాజలక్ష్మి అందుకు ఎంతమాత్రం ఒప్పుకోదు. ఆ విషయం అతనికి తెలుసు. తెగేదాకా తాడులాగే తత్వం కాదు అతడిది. అతడు కార్యవాది. పని ఎలా జరుగుతుందో, దానికి ఎక్కడ ఎంతవరకు ఒత్తిడి తేవడానికి వీలవుతుందో అతను తెలుసుకోగలడు. ఈ విషయాలే నారాయణమూర్తి ముందు వెల్లడించి, నువ్వు చెప్పిన సలహా బాగానే ఉంది కానీ నా పరిస్థితి ఇది మూర్తి అన్నాడు. మెట్రిక్యులేషన్ పరీక్షకి కావలసిన పుస్తకాలన్నీ కొననే కొన్నావు కదా, ఇంకా స్కూలు జీతం విషయం నేను చూసుకుంటాలే, ముందు నువ్వు నడు అంటూ మిత్రుడిని లేవదీశాడు మూర్తి. సీతాపతి పక్కా వ్యాపారి. వ్యాపార దృష్టితోనే ఆ స్కూల్ నడుపుతున్నాడు. అంతకు మించిన ఆశయాలు, ఆదర్శాలు వంటివి అతడికి లేవు. ఉన్నట్లు నటించడం కూడా అతనికి చేత కాదు. మూర్తి చెప్పిన వేదవతి కథంతా విని ఇలా దయతల్చడం విద్యాదానం అంటూ చూసుకుంటూ పోతే ఇక్కడికి వస్తున్న వాళ్ళలో సగం మంది దగ్గర నుంచి మనం జీతాలు వసూలు చేయకూడదు మూర్తి. ఈ రోజుల్లో ఆర్థిక బాధలు లేనిదెవరికి ఆయన నీ మాట కాదనలేక చెప్తున్నాను. సగం జీతం మీద అయితే ఆ పిల్లని చేర్చుకోగలను అన్నాడు అతడు. మిగిలిన సగం సంగతి ప్రస్తుతానికి నేను చూసుకుంటాను, తర్వాత తాపీగా చూసుకుందాం, ముందు వేదవతిని తీసుకొచ్చి చేర్పించు అన్నాడు నారాయణమూర్తి. ఆ వేళ ఇంకా 5 గంటలే అయినా ఆకాశం నిండా మేఘాలు కూరుకుపోయి ఉండడంతో ముందు చావిట్లో వెలుగు అంతగా లేదు. ట్యూటోరియల్ కాలేజ్ నుంచి తిరిగి వచ్చిన వేదవతికి ఇంటి మెట్లు ఎక్కుతుంటే చావిట్లు ఎదురుగా ఉన్న కుర్చీల మీద ఎవరో కూర్చున్నట్లు కనిపించింది. కానీ ఫలానా అని తెలియలేదు. మరి 4 అడుగులు ముందుకు వెళ్లేసరికి శివరావు మాటలు వినిపించాయి. బాబాయ్ గారి కోసం ఎవరో వచ్చారు కాబోలనుకుని వారి మధ్య నుండి వెళ్లడం ఇష్టం లేక పక్కగా తెరిచి ఉన్న వీధి కోట్లోంచి ఇంట్లోకి పోవాలనుకుని వరండాలోంచి అటు తిరిగింది. అప్పుడే అటు దృష్టి సారించిన శివరావు, ఇలా రా వేద, నీకోసం ఈ గుర్రాడెవరో వచ్చాడు,
పేరు భవానీ శంకరుడండి అంటూ శివరావు మాటని పూర్తి చేశాడు ఆ యువకుడు. రెండడుగులు ముందుకు వేసి గుమ్మం దగ్గరకు వచ్చి ఆగిపోయింది వేదవతి. చావిట్లో పక్కపక్కన కుర్చీల మీద కూర్చున్నారు శివరావు ఆ యువకుడు. వారికి ఎదురుగా ద్వారబంధాన్ని ఆనుకుని నిలిచి ఉంది వనజ. అతడు నిన్న కూడా నీకోసం వచ్చాడు వేద, అప్పటికి నువ్వు ఇంకా స్కూల్ నుంచి రాలేదు, ఇప్పుడే వచ్చేస్తుంది కూర్చోండి అంటే ఏదో పన్నునది మళ్ళీ రేపు వస్తానంటూ వెళ్ళిపోయాడు. వనజ అంటున్న మాటలు వింటూ అతడి వైపు చూసింది వేదవతి. ఒడ్డు పొడుగు మనిషి ఆరోగ్యంగా దృఢంగా ఉన్నాడు. వయస్సు 23-24 దరిదాపుల్లో ఉండొచ్చు. చామన ఛాయ కన్ను ముక్కు తీరులో అందంగా ఉంది ముఖం. నుదుటిపై ఒత్తుగా పడుతున్న ఉంగరాల జుట్టు ఆ ముఖానికి ఒక రకమైన ప్రత్యేకత కలుగజేసింది. చిన్నప్పుడు నీతో కలిసి ఆడిపాడిన అమ్మడు వీళ్ళ చెల్లేనట. తను కూడా నీతో దొంగాటలు కాకమ్మ చెరువు ఆడేవాడట. అక్కడ చదువు తిన్నగా సాగడం లేదని తెలిసిన తర్వాత వాళ్ళమ్మగారు మేనమామ దగ్గరికి పంపించేసిందట. ఆ వెనక మొగుడు పోవడంతో ఆవిడ కూడా మిగిలిన పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందట. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి అతడు ఈ ఊరు ఏదో పని మీద వస్తుంటే అమ్మడు చూసి రమ్మందట. వనజ అంత వివరంగా చెప్తున్నా ఆ కుర్రాడెవరో వేదవతికి గుర్తురాలేదు. తన చిన్నతనంలో తనతో ఆడిన రాంబాబు, చిట్టిగాడు, నీలకంఠం, చిచ్చుబుడ్డి, పొట్టి బుడంకాయలు అందరినీ గుర్తు చేసుకుంటూ ఒక్కొక్కరిగా వారి ముఖాలని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఎదుట ఉన్న యువకుడి ముఖం వాటిలో ఒకటిగా ఇమడ్చడానికి ఎంతగానో ప్రయత్నం చేసింది. కానీ ఏ ఒక్కదానిలో అది ఇమడలేదు. ఇదంతా నీకెవరు చెప్పారు? శివరావు కూతురు వైపు పరీక్షగా చూస్తూ ప్రశ్నించాడు. ఎవరు చెప్పడం ఏమిటి? తనే చెప్పాడు నాన్న. మీరు వచ్చేసరికి తను చిన్ననాటి ఆటలు పాటలు కొంటె కోణంగి పనులు ఆ విషయాలే అతడు చెప్తుంటే విని నవ్వుకున్నాను. అవునండి, వేదగారిని ఆ గారు గీరు దేనికయ్యా, చిన్ననాటి స్నేహితుడిని అంటావు, మళ్ళా వేదగారు అంటూ ఆ మన్ననలెందుకు? బాగుంది నాన్న, ఎప్పుడో చిన్నప్పుడు కలిసి ఆడుకుంటే మాత్రం వేద ఇంత పెద్ద అయ్యాక, అది పెళ్ళయ్యి ఓ పిల్లతల్లి అయ్యాక గారు అని మన్నించకుండా నువ్వు అనమంటావేమిటి? అలా అంటే మళ్ళీ మీలాంటి పెద్దవాళ్ల నుంచే మర్యాద లేదంటూ తప్పు పడతారు. వనజ మాటల్లో అతనికి చేయూత సమర్థన ఉండడం గుర్తించింది వేదవతి. దానికి కారణం ఏమిటా అని ఆమె ముఖం వంక పరిశీలనగా చూసింది. అలా తన వైపు చూస్తున్న వేదవతిని ఆమె కళ్ళు వేడుకుంటున్నాయి. ప్లీజ్ వేద, తెలుసు నన్ను అన్నట్లు ఆమె పెదవులు అస్పష్టంగా కదులుతున్నాయి. మరోసారి శివరావు పక్క కుర్చీలో కూర్చున్న యువకుడి వంక పరిశీలనగా చూసింది వేదవతి. తన వైపు ఆందోళన నిండిన కళ్ళతో ప్రాధాయపడుతూ చూస్తున్న వనజ వంక చూసింది. పరిస్థితి ఏమిటో కొంత అర్థమైంది. మిగిలింది వనజ తరువాత తాపీగా చెప్పకనే చెప్తుంది. సమయానికి సరిపడే మాటలు వెతుక్కుంటూ క్షణకాలం మౌనంగా ఉండిపోయింది ఆమె. ఊపిరి బిగబట్టి ఆమె వంకే చూస్తుంది వనజ. నుదుటిపై పట్టిన చెమట తుడుచుకుంటున్నాడు అతడు. వారి బాధే తనకి పట్టనట్టు తాపీగా చుట్టగాల్చుకుంటూ గాలికి వెలిగిపోతున్న ఆ పొగవంక సాలోచనగా చూస్తున్నాడు శివరావు. ఇంకా తటపటాయిస్తే రసభంగం కావచ్చు అనుకుని తొందరపడింది వేదవతి. ఆశ్చర్యం నవ్వు జోడించిన స్వరంతో, అరే నువ్వటయ్యా గుండు, భవానీ శంకరుడు అంటూ అంత పెద్ద పేరు తగిలించుకొస్తే ఇంకా ఎవరా అనుకుంటున్నాను. ఎప్పుడు నున్నగా తోమిన రాగిచెంబులో ఉండేది కదా ఆ పొన్నకాయ గుండు, ఇంత జుట్టు ఎలా పెంచావు? అందున ఉంగరాల జుట్టు కూడా అంది వేదవతి. గదిలో వాతావరణాన్ని సాధ్యమైనంత తేలికపరుస్తూ కొండంత భారం దింపుకున్నట్లు నిట్టూర్చింది వనజ. మరేనండి, పట్టిన చెమట తుడుచుకుంటూ నంగినంగిగా ఏదో మాట్లాడబోయాడు ఆ యువకుడు. చిన్ననాటి మిత్రుడినని పోల్చుకుందిగా ఇంకా ఆ అండీలు గిండీలు అక్కర్లేదు, సరదాగా కబుర్లు చెప్పుకుంటుండండి. నాకు బజార్లో కొంచెం పని ఉంది, అది చూసుకొస్తాను. రాత్రికి మా ఇంట భోజనం చేసి మరీ వెళ్ళు అన్నాడు శివరావు పక్కనున్న గొడుగు తీసుకుని బయటకు నడిచి వెళ్తూ. అతడు వీధి మెట్లు దిగి 10 గజాల దూరం పోయే వరకు మాటామంతి లేక బొమ్మలా కూర్చున్న అతడు ఒక్కసారిగా కుర్చీలోంచి బంతిలా తుళ్ళి లేచి, నమస్కారం అండి, నా పరువు కాపాడారు, థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్ అంటూ వెళ్ళిపోయాడు. అతడు అలా వెళ్ళిపోయిన వైపే గుడ్లప్పగించి చూస్తున్న వనజతో, ఇప్పుడు చెప్పు ఏమిటి నాటకం అంది వేదవతి. ఊరుకని బయలుదేరిన నాన్నగారు బస్సు తప్పిపోయిందని వచ్చారు, పట్టుబడిపోయాం. ఇంతకీ అతడెవరు? ఎంతకాలం నుంచి నడుస్తుంది ఈ గ్రంథం? అతడి పేరు భానుమూర్తి. మంచి చిత్రకారుడు, చక్కగా పాడతాడు. ఒకరోజు కాలేజీ ఫంక్షన్లో అతడితో పరిచయం అయింది. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఈ మాట చెప్తే నాన్నగారు అమ్మ కూడా ఒప్పుకోరు. కారణం, అతడికి ఆస్తిపాస్తులు లేవు, ఇంకా ఉద్యోగం లేదు. అన్నింటినీ మించి మన కులం వాడు కాదు. అమ్మ చచ్చినా ఒప్పుకోదు, నువ్వు నా కూతురివే కాదు పొమ్మంటుంది. నిన్ను ప్రేమించి ఆత్మీయులైన తల్లిదండ్రుల్ని కాదని వారి మనసు కష్టపెట్టి ఈ పెళ్ళి చేసుకోకపోతేనేం వనజ? నీకు నచ్చినవాడు, ఇంట్లో అందరూ మెచ్చినవాడు ఇంకో వరుడు దొరక్కపోతాడా అంది వేదవతి. వేద, ఒక్క మాట చెప్పు, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? అలా ప్రేమించి ఉంటే నా మనసు అర్థం చేసుకోగలవు, నాకు చేయూతనియ్యగలవు. ప్రేమించిన వారే ప్రేమ విలువ తెలుసుకోగలరు, అది నష్టపోతే అనుభవించే వ్యధని ఊహించగలరు. ప్రేమ ఔన్నత్యాన్ని గురించి వనజ ఇంకా చెప్పకపోతూనే ఉంది. కానీ వేదవతి చెవుల్లో ఆ మాటలు ఏవీ దూరలేదు. నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా అన్న వాక్యమే ఆమె మనసంతా నిండిపోయింది.
తాను ప్రేమించిందా, ఎవరినైనా ప్రేమించిందా, ఎప్పుడు వేసుకోలేదు ఈ ప్రశ్న. రామకృష్ణతో ఆటపాటల మధ్య చిన్ననాడు తను గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి. క్షణం చూడకపోతే తహతహలాడిపోయిన తరుణాలు మనసులో నిలిచాయి. అతడు పొరుగురి చదువు కోసం వెళ్తే గడప దాటిన దగ్గర నుంచి తిరిగి వచ్చే రోజు కోసం మనః పలకం మీద లెక్కలు కట్టిన వియోగపు క్షణాలు కళ్ళలో తారట్లాడాయి. అతడి పిలుపు విన్నదే పులకరించే మనసు, అతడి స్పర్శతో పరవశించే తనువు, అతడి సాన్నిధ్యంలో తన్ను తాను మరిచిపోయి ఏ లోకాలకో తేలిచిపోయే స్థితి. దీన్ని ఏమంటారు, ప్రేమంటారా లేక ఉన్మాదమంటారా? అది ప్రేమే అయితే అతడిని తను ప్రేమించింది, అది ఉన్మాదమే అయితే అతడి కోసం తను పిచ్చిదైంది. కానీ ఆ ప్రేమ, ఈ పిచ్చి కూడా తామిద్దరిని ఏకం చేయలేకపోయాయి. ఇతరమైన ఇంకెన్నో శక్తుల ఒత్తిడిలో ఆ ప్రేమ కరిగిపోయింది, ఆ పిచ్చి లొంగిపోయింది. ఈరోజు అతడు తనకేం కాడు, తను అతడికేం కాదు, కేవలం భావమరదళ్ళు మాత్రమే. అదైనా తెచ్చిపెట్టుకున్న సంబంధం. అత్తయ్య పోయాక కూడా అతడు 2-3 సార్లు ఇంటికి వచ్చాడు. కావాలనే తప్పుకు తిరిగింది తను. అతడు కూడా కల్పించుకుని పలకరించలేదు, మాట్లాడలేదు. ఎంత ఎబ్బెట్టైన సన్నివేశం అది. కానీ ఇంట్లో అందరికీ తెలుసు అలా ఎందుకు తయారైందో అది. అందుకే దానిలో అసహజతని ఎవరూ పట్టించుకోలేదు. కొడుకులో వచ్చిన ఈ మార్పు చూశాక సుందరమ్మ మనసు తృప్తిపడింది. కొండ శిఖరం మించి లోయలో పడి తలబగలగొట్టుకోకున్న తరుణంలో ఆ కొనగోట కొడుకును ఆపి అవినాశనం జరగకుండా కాపాడింది అన్న ధోరణి ఆమె మాటల్లో దొర్లుతుండేది. సుందరమ్మ గడుసుది, బ్రతకనేర్చిన బండ మనిషి. చిన్నతనం నుంచి జీవితంలో అడుగడుగునా పోరాడుతూ తనకేం కావాలో వాటిని తెలివిగా సాధించుకుంటూ వస్తోంది. మామయ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయాక ఇంటి ఆర్థిక పరిస్థితి తారుమారైంది. కాంతమ్మ చావుతో మరి కాస్త పెద్దదైంది. ఇంకా అక్కడే ఉంటే తన బెల్లాన్ని కాస్త చీమలు తనకి మిగలకుండా స్వాహా చేసేస్తాయని గ్రహించింది. చేతపడ్డ మొదటి అవకాశాన్ని పదిలంగా అందుకొని మూటా ముల్లే కట్టుకొని చిన్నమరిది గారింటికి మకాం మార్చేసింది. ఆ చిన్నమరిదికి ఈ వదినగారంటే మొదటి నుంచి వల్లమాలిన అభిమానం, ఆదరం, గౌరవం. వదిన, నా ఇంటి తలుపులు నీకెప్పుడు తెరిచే ఉంటాయి అన్నాడు. ఏ సినిమాలో విన్నాడో లేదా ఏ పుస్తకంలో చదివిందో డైలాగు గుర్తు చేసుకుని ఎప్పుడు తెరిచి ఉంచే ఆ తలుపులోంచి స్వేచ్ఛగా ఇంట్లోకి ప్రవేశించింది సుందరమ్మ. చిన్న తోటికోడలతో చిటికలో స్నేహం కట్టేసింది. ఆ చిన్న తోటికోడలికి ఓ వేలు విడిచిన అన్న కూతురుంది. ఆ పిల్ల పేరు రాధ. ఆ పిల్ల తండ్రి పుండరీకాక్షయ్య లక్షలకి లక్షలు తెల్లటివి నల్లటివి రూపాయలు కుప్పపోసుకుని కూర్చున్నాడు. రాత్రి పగలు అనే భేదం లేక, వెలుగు చీకటి అనే నియమం లేక డబ్బు గడించడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకొని ఆ గమ్యం చేరడానికి అడ్డదారులు ప్రయాణిస్తూ అతి ప్రయాసం పాలవుతున్నాడు పాపం పెద్ద మనిషి. రాధ అతడికి ఒక్కగానొక్క సంతానం. అతడు లేడు అంటే ఆ ఆస్తికంతటికి వారసురాలు. పుండరీకాక్షయ్యకి డబ్బుతో పాటు పెద్ద పెద్దవాళ్ల స్నేహం పలుకుబడి సహజంగానే ఏర్పడ్డాయి. కొండ మీద కోతినైనా కనుసంగ మాత్రంగా దింపి తీసుకురాగల నేర్పు అతడికి. సుందరమ్మ అతని దగ్గరికి పెళ్లి మాటలకి వెళ్ళలేదు. మగపిల్లాడి తల్లి కదా, తనకు తానుగా అడిగి వెళ్ళి అలసైపోదు. మా వాడికి ఏదైనా ఉద్యోగం చూసి పెట్టండి అంటూ వెళ్ళి అడిగింది. కొడుకును వెంట పెట్టుకొని మరీ వెళ్ళింది. పుండరీకాక్షయ్య రామకృష్ణ చూశాడు. సుందరమ్మ మనసులో కోరికని చూశాడు. వ్యాపార దృష్టితో రెండింటికి విలువ కట్టాడు. లాభసాటి బేరమే అని నిశ్చయానికి వచ్చాడు. దానికేముంది సుందరి, అలాగే చేద్దాం. ఇంకా నీ కొడుకు నా కొడుకే అనుకో, వాడి గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు, అంతా నే చూసుకుంటాగా అన్నాడు అభిమానంగా. పుండరీకాక్షయ్య దృష్టి కొడుకు మీద నిలవగానే సుందరమ్మ గ్రహించింది తన రొట్టె విరిగి నేతిలో పడింది అని. మురిసిపోతూ ఇల్లు చేరింది. కొడుక్కి ఆ ముదనిష్టపు పిల్లతో పెళ్లి తప్పినందుకు ఆ రోజు మరోసారి మనసు నిండుగా సంతోషించింది. రామకృష్ణకి ఈ మాఘమాసంలో పెళ్ళట. సుందరమ్మ తోటికోడలు వేలు విడిచిన అన్న పుండరీకాక్షయ్య లేడు, అతడి కూతుర్ని ఇస్తారట అంది ఒకరోజు భోజనాల సమయంలో రాజలక్ష్మి పిన్ని శివరావు బాబాయ్తో. ఆ మాటకి తను విలవిల్లాడింది. మనసులో ముల్లుగుచ్చుకున్నట్లయింది. నోట పెట్టుకున్న ముద్ద గొంతుక దిగలేదు. కడుపులో కదిపినట్లయింది. పెరట్లోకి వెళ్ళి భళ్ళున వాంతి చేసుకుంది. మరీ ఇంత రాత్రి దాకా మేల్కొని చదువుతున్నావు, పైతించింది, పోయి పడుకో, ఈ రాత్రి ఇంక చదవకు అన్నాడు బాబాయ్. అతడి మాట మేరకు పక్కపై పడుకుందే గాని ఎంత రాత్రి గడిచినా కంటి మీదికి నిద్ర రాలేదు. మనసులో దిగులు, కడుపులో మంట. ఏమిటిది, ఎందుకిలా అయింది, రామకృష్ణ పెళ్లి మాట విని తనెందుకిలా బాధపడుతోంది, అతడు పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాడనుకుందా, ఉండిపోవాలని కోరుకుందా. అలా ఉండిపోతే మాత్రం తన కొరిగేదేమిటి. ఈనాడు తను వివాహిత, ఇంకొకరి ఇల్లాలు. ఆ పెళ్ళి ఒక నాటకమే కావచ్చు. ఆ నాటకానికి నాంది ప్రస్తావనలు ఇంకా పూర్తిగా ముగియకముందే తెర వాలిపోయి ఉండవచ్చు. అయినా అది సంఘం దృష్టిలో ధర్మవిధులకి లోబడి జరిగిన వివాహమే. ఆకు కదిలినా గాలి మెదిలినా బావు వస్తున్నాడేమోనని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ కళ్ళ నిండా వలపు నింపుకుని ఉరుకలు పెట్టే ఉత్సాహంతో మమత నిండా మనసుతో
అతడి రాక కోసం ఎదురు చూసే ఆ వేద కాదు తనిప్పుడు రామస్వామి ఇల్లాలు. అతడి పేరు మీదుగా పెరుగుతున్న ప్రసన్నకి తల్లి, కానీ ఈ నగ్న సత్యాన్ని హరాయించుకోలేకపోతుంది తన మనసు. ఈ వాస్తవంతో రాజీపడలేకపోతుంది తన వయస్సు. తనకేం కావాలో తనకి తెలియడం లేదు. తనేం ఆలోచిస్తుందో తనకు అర్థం కావడం లేదు. తనది అంటూ ఒక ఆలోచన, వ్యక్తిత్వం లేకుండా పోయింది బ్రతుకులో. ముందు జీవితానికి నీకు చదువు ఎంతో అవసరం, చదువుకో అన్నాడు బాబాయ్. బుద్ధిగా పుస్తకాలు ముందేసుకుని కూర్చొని చదువుతోంది. బుద్ధి వికసించాలంటే నలుగురితో కలిసిమెలిసి తిరగడం అవసరం. అలా కూపస్థ వండుకంలా ఇంటిలో మగ్గిపోతుంటే రేపు పరీక్షలు ఎలా పాస్ అవుతావు, ఉద్యోగాలు ఎలా చేస్తావు, నాతో రా, అలా కాస్తసేపు బయట ప్రపంచంలో తిరిగివద్దు గాని అంది వనజ. పెంపుడు లేడిలా ఆమె వెనక అడుగులు అడుగు వేసుకుంటూ పోయి బజారు పార్కులు తిరిగి వస్తోంది. ఇలా ఒంటరిగా కూర్చుంటే మరీ మతిపోయినట్లుంది. కోవెల్లో దీక్షితులు గారు ఆధ్యాత్మ రామాయణాన్ని అక్షరం అక్షరం వివరించి అమృతధారలా చెప్పుకుపోతున్నాడు. కాస్తసేపు కూర్చుంటే మనసు ఎంతో తేలిక పడుతుంది. రాకూడదు అంటూ రాజలక్ష్మి పిని పిలిస్తే పైట భుజాల మీదుగా నిండుగా కప్పుకొని పెద్ద పేరకల పురాణ శ్రవణానికి గుడికి బయలుదేరుతుంది. కానీ ఇవేవి తనకి తృప్తినివ్వడం లేదు. ఇది తను కోరుకున్న జీవితం కాదు, అది ఇంకేదో ఉంది. తనకి తెలియంది, తను ఊహించలేంది, తను కోరుకోలేంది. అదేమిటో అని సూటిగా ప్రశ్నించుకుంటే కళ్ళ ముందు నిలవడం లేదు, మనసులోకి రావడం లేదు. అందుకే ఈ బాధ, అందుకే ఈ తపన, ఈ ఆరాటం. అనుకున్న విధంగా ఆ మాఘమాసంలో పుండరీక అక్షయ్య గారి అమ్మాయి రాధతో రామకృష్ణ వివాహం జరిగిపోయింది. పెళ్లికి శివరావు, రాజలక్ష్మి పిల్లలు వెళ్లారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. చదువుకోవాలన్న సాకుతో వేదవతి ఆ పెళ్లికి పోలేదు. ఆమెకు తోడుగా వనజ కూడా ఇంట్లో ఉండిపోయింది. రామకృష్ణకి పెళ్లి అన్నమాట విన్న రోజున వేదవతి మనసు బాధపడినంతగా అతడి పెళ్లి రోజున యాతన పడలేదు. కాలిన వెంటనే ఉండేంత మంట కాలం గడుస్తుంటే ఉండదు కదా. ఆ భావానికి అలవాటు పడిపోయింది ఆమె మనసు. ఆ వాస్తవాన్ని ఆరగించుకుంది ఆమె బుద్ధి. అప్పుడు రామకృష్ణ గురించి, గోపాలకృష్ణ గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవడానికి, కాలం వెత్తపూచడానికి ఆమె సిద్ధంగా లేదు. తన భావి జీవితానికి దిట్టమైన పునాదులు నిర్మించుకునే పరిశ్రమలో ఉంది. ఆమె తల్లి తన బిడ్డి జీవితం తన జీవితంలా కాకూడదని కాంక్షించింది. కానీ తన కోరిక పూరించుకోవడానికి ఏమీ చెయ్యలేకపోయింది. ముక్కు ముఖం తెలియన ఒక ఇల్లాలి చేతిలో తన కూతురు భవిష్యత్తు పెట్టి ఆమె తన కోరిక తీరుస్తుందనే నమ్మకంతో కన్నుమూసింది. నిజం చెప్పాలంటే ఆ తల్లి జీవితానికి భిన్నంగా లేదు ఈ బిడ్డ జీవితం. నిరాధారంగా చంటి బిడ్డతో ఆనాడు ఆమె సంఘంలో ఎలా మిగిలిపోయిందో, ఈనాడు కూతురు స్థితి రమారమి అటువంటిదే. త్యాగబుద్ధితో విశాల హృదయంతో శివరావు ఆదుకొని ఆమె జీవితానికి మార్గం చూపెట్టాలని భావించకపోతే ఆనాడు తల్లి గడిపిన జీవితానికి భిన్నంగా ఉండేది కాదు ఈ బిడ్డ బ్రతుకు. భగవంతుడు ప్రసాదించిన ఈ అవకాశాన్ని తను వ్యర్థం చేసుకోకూడదు. మనస, వాచ, కర్మణ ఇతరమైన విషయాలన్నీ వదులుకోవాలి, మరిచిపోవడానికి ప్రయత్నించాలి. ఈ మార్గాన ప్రయాణించి గమ్యం చేరడమే ధ్యేయంగా పెట్టుకోవాలి. తన ప్రసన్నని పెంచి పెద్ద చెయ్యాలి. ఆమె జీవితంలో తనలా భంగపడకుండా చూడాలి. ఒకనాడు ప్రసన్నే తన సర్వస్వం అనుకోలేకపోయింది. ఆమె కోసమే తను బ్రతకాలని భావించలేకపోయింది. ఆ బిడ్డే తన కళ్ళ వెలుగు, కట్టెలో జీవమని సమాధాన పడలేకపోయింది. కానీ ఈనాడు తన ధ్యేయం ఏమి కావాలో స్పష్టంగా తెలియవస్తుంది. తన కర్తవ్యం ఏమిటో బోధపడుతుంది. ఆ కర్తవ్య సాధన కోసమే తను కష్టించాలి, దాన్ని పొందడం కోసమే తను జీవించాలి. ఇలా ఒక నిర్ణయానికి వచ్చాక వేదవతిని ఇంకేం విషయాలు బాధించడం మానేశాయి. రాజలక్ష్మి చెప్పే రామకృష్ణ పెళ్లి కబుర్లని నిర్లిప్తతతో వినగలిగింది. అక్కడి నుండి ఆమె తెచ్చిన లడ్డు ఉండల్ని అందరితో పాటు తాను తినగలిగింది. అలా తింటుంటే ఆమె నోటికి చేదుగా తగలలేదు. గుమగుమలాడుతూ నేతి వాసనతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా మృదువుగా మధురంగా అనిపించాయి. పుండరీకాక్షయ్య ఎంత ధనవంతుడు, తన ఏకైక కుమార్తె వివాహ సందర్భంలో చేయించే లడ్డు ఉండలు ఎంత ఘనంగా ఉండాలో అంత గొప్పగా ఉన్నట్లు అనిపించాయి. రాజలక్ష్మి ఇంకా రామకృష్ణ పెళ్లి కబుర్లు చెప్తుండగానే మాఘం పాల్గణం గడిచిపోయాయి. పరీక్షల కాలం ముందుకు వచ్చింది. చిన్న పెద్ద ఆడ మగ ఎవరి నోట విన్నా పరీక్షల కబుర్లే. అనుకున్న ప్రశ్నలు వస్తాయో రావో అని విద్యార్థుల కంగారు. ఆ ఏడు పిల్లలంతా సక్రమంగా పాస్ అవుతారో లేదో అని తల్లిదండ్రుల ఆరాటం. స్కూల్ ఫైనల్ పరీక్షల్లో వాచర్గా శివరావు సామర్లకోట వెళ్ళాడు. అతడు తిరిగి రావడానికి ఇంకో 4 రోజులు పడుతుంది. ఒక్క మనిషి లేకపోగానే ఇల్లంతా ఎంతో వెల్తిగా ఉన్నట్లు అనిపించింది వేదవతికి. చెప్పలేనంత దిగులు పుట్టుకొచ్చింది. ఇంట్లో మిగిలిన అందరూ ఉన్నా తనేదో ఏకాకిగా ఆగిపోయినట్లు అనిపించసాగింది. వేదవతికి పరీక్షలు దగ్గరికి రావడంతో ఇక ఇంటి పనుల్లో జోక్యం పెట్టుకోవద్దని వారించింది రాజ్యలక్ష్మి. ఇంత కష్టపడ్డావు, ఈ 4 రోజులు జాగ్రత్తగా చదువు, ఇంటి పని దేముంది, నాకు ఒక్కదాన్ని చేసుకోవడం అలవాటే అంటూ హెచ్చరించింది. పుస్తకాలు, చదువు, ప్రశ్నలు, జవాబులు మినహా మిగతా ప్రపంచమంతా మర్చిపోయి వెర్రిగా చదవడం మొదలుపెట్టింది వేదవతి. అది తన జీవన
మరణ సమస్య అన్నంతటి ఆరాటంతో. ఆ పరీక్ష కాస్త పాస్ అయిపోతే తన భావి జీవిత సమస్యలన్నీ తీరిపోతాయి అన్నంతటి నమ్మకంతో రాత్రి పగలు ఒకే పనిగా చదవసాగింది. ఆ రోజు ట్యూటోరియల్ కాలేజీకి వెళ్లవలసిన ఆఖరి రోజు. వారు చెప్పవలసింది ఏదో వారు చెప్పేశారు. ఇంకా ఎవరికి వారు ఇంటి దగ్గర కూర్చొని చదువుకోవాల్సిందే. ఆ వారంలో వరుసగా 2-3 టెస్టుల్లో వేదవతికి మంచి మార్కులు వచ్చాయి. అవి పబ్లిక్ పరీక్షా ఫలితాలే అన్నంత ఉత్సాహంతో ఆ సాయంకాలం సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. అయ్యో, వెంటనే చూపించడానికి బాబాయ్ లేకపోయినే అని దారి పొడుగునా 10 అనుకుంది. అయినా రాజలక్ష్మి పిన్ని, వనజ, కాంతం, రాజు అంతా ఉన్నారు కదా, తన చదువు పట్ల అంత ఆసక్తి చూపుతున్నవారే. 4 రోజులుగా ప్రసన్నని తన చుట్టుపక్కలకి రానియకుండా ఆడిస్తోంది కాంతం. దాని తిండి తిప్పలు వగైరాలంతా వనజ చూస్తోంది. అది మరీ పంతం పట్టి ఏడిస్తే వీధులంట తిప్పి ఓదార్చి తీసుకొస్తున్నాడు రాజు. ఇంతమంది మంచి మనుషుల మధ్య పడ్డానికి తనెంత అదృష్టం చేసుకుని ఉండాలి. ఇంట్లో అంతా ఇంతగా సహకరించకపోతే ఈ విధంగా తన చదువు సాగి ఉండేదా అనుకుంది. ఇల్లు చేరగానే ముందు ఎవరు కనిపిస్తారా, తనకు వచ్చిన మంచి మార్కుల సంగతి ముందుగా ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తూ గడపలో కాలు పెట్టిన ఆమెకంటికి ఇంటికి తాళం పెట్టి ఉండడం కనిపించింది. ఎత్తి ముందుకు వేయబోయింది, అడుగు అలాగే ఆగిపోయింది. ఇంటికి తాళం పెట్టి అంతా అలా ఎక్కడికో వెళ్ళిపోవడం అనేది ఆ ఇంటి అలవాట్లేదు. అటువంటి తప్పనిసరి అవసరం వస్తే దాని గురించి ముందుగా అనుకోవడం, ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించుకోవడం వంటివి ఉంటాయి. మధ్యాహ్నం ఏమీ అనుకోకుండా అప్పటికప్పుడు అంతా ఎక్కడికి వెళ్ళి ఉంటారో ఎంత ఆలోచించినా ఆమె ఊహించలేకపోయింది. ఆ విషయమై ఎవరిని అడగాలో ఎలా తెలుసుకోవాలో పాలుపోక అటు ఇటు చూస్తుంటే ఎదురింటి వారి అమ్మాయి ఇంటి తాళం తెచ్చి ఆమె చేతిలో పెట్టింది. ఆ పిల్ల చెంకలో ఉన్న ప్రసన్న అమ్మ అంటూ ఒక్క ఊపున ఆమె చేతుల్లో వాలిపోయింది. కూతుర్ని ఒకసారి ఎత్తుకుని ముద్దాడి కిందికి దింపి ఇంటి తాళం తీయబోతూ, మా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు పద్మ అంది వేదవతి. ఆసుపత్రికి అంది ఆ పిల్ల. ఆసుపత్రిక? సగం తీస్తున్న తాళం అలా పట్టుకునే కంగారుగాడిగింది వేదవతి. ఎవరికేమైంది పద్మ? మరేమో మీ బాబాయ్ గారికి దెబ్బలు తగిలాయట, అందుకని మీ పిన్ని వాళ్ళు అంతా ఆసుపత్రికి వెళ్లారు. ఎంత ప్రశ్నించినా అంతకు మించి సమాచారం ఆ పిల్ల నుంచి రాబట్టలేకపోయింది వేదవతి. తీస్తున్న తాళం తిరిగి వేసి ప్రసన్నని చంకనేసుకుని ఎదురింటికి వెళ్ళింది. పద్మ తల్లి తనకు తెలిసిన కాడికి విషయం చెప్పింది. సామర్లకోటలో స్కూల్ ఫైనల్ పరీక్షలు జరుగుతున్న 1-2 సెంటర్లలో కాపీలు ధారాళంగా సాగిపోయాయట. కొందరు వాచర్లు చూసి చూడనట్లు ఊరుకున్నారట. ఎవరో ఒక ఆయన అలా కాపీ కొడుతున్న ఒక విద్యార్థిని పట్టుకొని పరీక్ష హాల్ నుంచి బయటికి పంపించేశాడట. దాంతో పోలోమని మిగిలిన విద్యార్థులంతా రాస్తున్న పేపర్లను వదిలిపెట్టి ఆ వాచర్ని చుట్టుముట్టారట. అతడు ఆ విద్యార్థికి క్షమాపణ చెప్పుకొని పరీక్ష రాయనీయకపోతే పరీక్షల్ని బాయ్కాట్ చేస్తామని బెదిరించారట. ఆ వాచర్ దానికి ఒప్పుకోలేదట. విద్యార్థులు కాపీ కొట్టకుండా చూడడం తన విద్యుక్త ధర్మాల్లో ఒకటని, తన విధిని తను నిర్వర్తించినందుకు తనెవరికీ క్షమాపణ చెప్పుకోని అవసరం లేదని వాదించాడట. రెండు వైపులా ఉద్రిక్తత పెరిగిపోతుంటే శివరావు మరికొందరు వాచర్లు సర్దుబాటు చేయడానికి ముందుకు వచ్చారట. అంతలో బయట నుంచి రౌడీ జట్టు వచ్చి విద్యార్థుల్లో చేరి వాచర్ల మీదకి కుర్చీలు బల్లలు విసరడం మొదలుపెట్టారట. పోలీసులు వచ్చి పరిస్థితి అదుపులో పెట్టేసరికి చాలామందికి దెబ్బలు తగిలాయట. అలా దెబ్బలు తగిలిన వారిలో శివరావుకి, మరో వాచర్కి బాగా గట్టి దెబ్బలు తగిలాయట. వారిద్దరిని వెంటనే అక్కడ ఆసుపత్రిలో చేర్పించి ఇంటికి కబురు పెట్టారు అక్కడి వారు. ఆ వార్త విన్న వెంటనే రాజ్యలక్ష్మి పిల్లల్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోతూ వేదవతి వస్తే ఈ విషయం చెప్పి తాళం ఇవ్వమని చెప్పిపోయిందట. చిన్నపిల్ల ప్రసన్నని వెంట పెట్టకపోలేక వారింట విడిచిపోయిందట. ఆవిడ చెప్పిందంతా విని మతిపోయిందానలా ఉండిపోయింది వేదవతి. ఏం చెయ్యాలో ఏం మానాలో ఆమెకి పాలు పోలేదు. శివరావును చేర్పించిన ఆసుపత్రి పేరేమిటో, అది ఎక్కడ ఉంటుందో ఆవిడ చెప్పలేకపోయింది. అంతలో పద్మ తండ్రి సత్యనారాయణ ఆఫీస్ నుంచి వచ్చాడు. దుఃఖమే మూర్తి భవించినట్లు వీధి గడపలో భార్య పక్కన కూర్చున్న వేదవతిని చూశాడు. భార్య తనకు తెలిసిన సంగతంతా చెప్పింది. అవునట, నేను ఇప్పుడే వేది మొదట రంగాచారి గారు చెప్తుంటే విన్నాను, ఎంత పని జరిగిపోయింది అని బాధపడ్డాడు అతను. ఓసారి వెళ్ళి శివరావు గారిని చూసి రావాలనుకుంటున్నాను, నువ్వు వస్తావేంటమ్మా అన్నాడు అతడు వేదవతితో. ఏమీ తోచిన అయోమయ స్థితిలో మునిగి ఉన్న వేదవతికి ప్రవాహ వేగంలో కొట్టుకుపోతున్న వాడికి కర్రదుంగ దొరికినట్లు అనిపించింది అతడి మాట. వెంటనే లేచి ఇంట్లోకి వెళ్ళి తనవి కూతురివి 2 జతల బట్టలు తీసుకుని అతని వెంట బయలుదేరింది. శివరావుకి తల మీద బాగా బలమైన దెబ్బ తగిలింది. 2-3 రోజులు గడిచినా అతడికి తెలివి రాలేదు. అక్కడి డాక్టర్లు చేయగలిగినదంతా చేశారు, అయినా ఫలితం లేకపోయింది. మర్నాటికే పిల్లల్ని వెంట పెట్టుకుని రమణి నాన్న అంటూ రోదిస్తూ వచ్చి పడింది. శివరావు తల్లి అన్నగారు వచ్చారు. తోడబుట్టిన అప్పచెల్లెళ్ళు బావగారులు వచ్చారు. బావమరదులు గోపాలం హరి వచ్చారు. సెలవు దొరక్క వెంటనే రాలేకపోయిన ప్రసాదు బావగారికి ఎలా ఉందో తెలియచేయమంటూ అర్జెంటు టెలిగ్రామ్ కొట్టాడు. ఎవరు వచ్చినా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా అతడి పరిస్థితిలో మాత్రం అణుమాత్రమైన మార్పు రాలేదు. అతడిని విశాఖపట్నం కానీ మద్రాసు కానీ తీసుకుపోయి పెద్ద డాక్టర్లకి చూపండి అన్నారు అక్కడ వారు. అంతా కూర్చుని కష్టం సుఖం అనుకొని మద్రాసులో కంటే విశాఖపట్నంలో అయితే సదుపాయంగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు.
శివరావు పెద్ద అక్క మొగుడు స్కూల్ ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయి విశాఖపట్నంలో స్థిరపడ్డాడు. అతడికి మహారాణిపేటలో పిత్రార్జితమైన ఒక చిన్న ఇల్లు ఉంది. పెద్ద కొడుకు పోర్ట్లో పనిచేస్తున్నాడు. అల్లుడు యూనివర్సిటీలో ప్రొఫెసరు. కూతురు కొడుకు అంతా దగ్గరలోనే ఉంటారనే అభిప్రాయంతో ఆ దంపతులు తమ నివాసం అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. పిల్లల్ని వెంట పెట్టుకుని రమణి తన స్వగ్రామం వెళ్ళిపోయింది. రాజలక్ష్మి, వనజ, నీలకంఠం, గోపాలం శివరావుని తీసుకుని విశాఖపట్నం వెళ్ళడానికి నిర్ణయం జరిగింది. వేదవతి తను కూడా వారితో వస్తానంది. కానీ రాజలక్ష్మి ఆమెను వారించింది. మీ బాబాయికి తెలివి వచ్చే వరకు ఎవరుండి చేసేది ఏమీ లేదు. చంటి పిల్లతో ఆసుపత్రులంటా అక్కడ ఇక్కడ తిరగడం కష్టం. అంతేకాక నీ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఈ 4 రోజులు నువ్వు ఇలా తిరుగుతూ ఉండిపోతే ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టం, మీ బాబాయ్ పెట్టుకున్న ఆశలు అన్నీ మట్టి కొట్టుకుపోతాయి. ఆయనకి తెలివి వచ్చాక నీకు టెలిగ్రామ్ ఇస్తాం. ఓసారి వచ్చి చూసిపోదువు కానీ నీవు ఉండాలంటే మన ఇంట్లోనే ఉండు, లేకపోతే మూర్తిగారింటికి వెళ్ళిపో. మొన్న వచ్చినప్పుడు ఆయన కూడా ఈ మాటే అన్నారు. తన కోసం నువ్వు పరీక్ష పాడు చేసుకున్నావని వింటే మీ బాబాయ్ బాధపడతారు. నా మాట విని ఇంటికి వెళ్ళిపో అంది ఆమె. తప్పనిసరిగా వెనక్కి తిరిగి వచ్చింది వేదవతి. అంత ఇంటిలో తను కూతురు తిరుగుతుంటే పిచ్చెత్తినట్లుండేది. రాత్రైందంటే దిగులుగా గుబులుగా ఉండేది. మా ఇంటికి వచ్చేయమ్మా అన్నాడు మూర్తి. ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కదా, పరీక్షలు మొదలయ్యాక అప్పుడు ఆలోచిద్దాం అంది వేదవతి. అంత కొంపలు ఒక్కదానివి పడి ఉండకపోతే రాత్రిపూట మా ఇంట వచ్చి పడుకోరాదు అంది పద్మతల్లి. ఎందుకు రండి పిన్నిగారు, అలవాటు పడిన ఇల్లే కదా, నాకేం భయం లేదు అంది వేదవతి. ఈ ఒంటి బ్రతుక్కి తాను అలవాటు పడాలి, జీవితాంతం తోడుగా ఉండడానికి తన అనేవారు తనకెవరున్నారు అనుకుంది భారంగా. ఏం చదివిందో, పరీక్షలు ఎలా రాసిందో వేదవతికి గుర్తులేదు. అదంతా కలలో జరిగిన సంఘటనలా అనిపించసాగింది. ఆఖరి పరీక్ష పూర్తి చేస్తూనే ఇంటికి వచ్చి పడింది. ఒక్కసారిగా పుట్టెడు జ్వరపడి లేచినంతగా నీరసం ఆమెని ఆవరించింది. కదలడానికి మెదలడానికి బుద్ధి పుట్టలేదు. కూతుర్ని పక్కలో పెట్టుకొని పడిందే పాటుగా అలా నిద్రపోయింది. తెలతెల వారుతుంటే ఆమెకి మెలకువ వచ్చింది. నెల రోజులుగా జరిగిన సంఘటనలన్నీ ఒకటొకటిగా మనసులోకి వచ్చి నిలిచాయి. ఆసుపత్రిలో బాబాయిని చూడడం, అతడి దెబ్బలు, పిన్ని ఏడుపు, అదంతా ఏదో పీడకలలా అనిపించసాగింది. ఇది కళా నిజమా అని తన్ను తాను ప్రశ్నించుకోసాగింది. ఇది నిజం అంటూ బావురమంటూ ఖాళీగా ఉన్న ఇల్లు నొక్కి చెప్పింది. ఇంకొక క్షణం అక్కడ ఉండలేకపోయింది. ఆ ఒంటరితనం భరించలేకపోయింది. తనవి, కూతురువి, 4 జతల బట్టలు పెట్టెలో వేసుకుని ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. విశాఖపట్నంలో ఉన్న శివరావు అక్కగారిల్లు వేదవతికి తెలుసు. అంతకు పూర్వం కామేశ్వరి జబ్బుతో ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి ఉంది. అట్టే చిరాకు పడకుండానే ఇల్లు కనుక్కోగలిగింది. శివరావు అక్క జానకమ్మ వేదవతిని చూసి పోల్చుకోలేకపోయింది. అప్పుడు నెల తప్పి బాలింత కళలతో నిగనిగా మెరిసిపోతూ ఉండే వేదవతి అప్పుడే గోరి పెకిలించుకొచ్చిన ప్రేతంలా ఉంది. నేనండి అత్తయ్య గారు, వేదవతిని అని తనను తాను పరిచయం చేసుకుంది. అయ్యో తల్లి, నువ్వా, పోల్చుకోలేకపోయానే, పెద్దదాన్ని అయిపోయాను చూడు, దృష్టి బొత్తిగా ఆనడం లేదు అంది ఆవిడ. సాయంకాలం ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్లారు. శివరావు మంచానికి ఆనుకుని కూర్చున్న రాజలక్ష్మి చూసి స్థాణువులా ఉండిపోయింది వేదవతి. రాజలక్ష్మి కూడా వేదవతి ఇంకా అయోమయంగా చూసింది. పిన్ని అంటూ ఒక్కసారిగా ఆమెని చుట్టేసింది. వేద, నువ్వేనా తల్లి అంటూ కంటతడి పెట్టుకుంది రాజలక్ష్మి. అంతకు పూర్వం పెద్దది బాబాయ్ భార్య అన్న గౌరవం, భక్తి తప్ప అంతకు మించిన ఆత్మీయత ఆమె పట్ల వేదవతికి కలగలేదు. రాజలక్ష్మికి అంతే. భర్త మాటను కాదనలేక వేదవతిని ఇంట ఉంచుకుందే గాని ఇంకే విధమైన మమకారం ఆ పిల్ల పట్ల ఆమెకి ఏర్పడలేదు. కానీ ఆ కష్టం వారిద్దరిని దగ్గరికి తీసింది. 2 బాధాతప్త హృదయాలు ఒక చోట చేరి కన్నీటి రూపాన తమ బాధలు దింపుకో ప్రయత్నించినాయి. ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఎంతోసేపు అలా ఉండిపోయారు. రోజులు వారాలు నెలలుగా మారినా శివరావుకి తెలివి రాలేదు. ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా చెప్పలేకపోతున్నారు డాక్టర్లు. శివరావు జబ్బు మూలంగా జానకమ్మ గారింటికి వచ్చిపోయే చుట్టాల తాకిడి ఎక్కువైంది. ఎంత కావలసిన వాళ్ళైనా ఈ కరువు రోజుల్లో నెలల తరబడి ఇతరుల్ని అంటపెట్టుకుని పోషించడం ఇంటివారికి కష్టం. అలాగని ఇల్లు చూసుకొని వచ్చిన వారికి తిండి పెట్టకుండా పంపేయలేరు. ఈ చిక్కుల్లోంచి బయటపడడానికి చిన్న కూతురు పురుడు మిష పెట్టుకొని హైదరాబాద్ వెళ్ళిపోయింది ఆవిడ. భార్య లేకుండా ఇంట్లో ఒంటరిగా ఉండటం కష్టమంటూ యూనివర్సిటీ దగ్గరున్న పెద్ద కూతురు ఇంటికి వెళ్ళిపోయాడు అతడు. అంతవరకు ఆశ్రయించిన ఆ ఇంటి తలుపులు ఆ విధంగా మూసుకుపోయేసరికి ఆ పైన ఏం చేయడమా అనే ప్రశ్న ఏర్పడింది మిగిలిన వారికి. నేను ఇక్కడ ఏ హోటల్లోనో తింటూ ఉంటాను, మీరు మన ఊరు వెళ్ళిపోండి, ఈ పట్నంలో వేరే ఇల్లు తీసుకుని కాపురం అంటే మాటలతో పని కాదు అన్నాడు నీలకంఠం. మనసులో భర్తను అంటి పెట్టుకుని ఉండాలని ఎంతగా ఉన్నా అప్పటి పరిస్థితుల్లో అది జరిగే పని కాదని రాజలక్ష్మి గ్రహించింది. గడిచిన 2 నెలలుగా అవుతున్న ఖర్చులన్నీ బావగారే భరిస్తున్నారు. ఇంకా ఇలా ఎంతకాలం గడవాలో, ఎంత సొమ్ము ఖర్చు కావాలో తెలియదు. అప్పుడు ఇక్కడ కాపురం అంటే ఆభారం కూడా అతడే మొయ్యవలసి ఉంటుంది. తను అక్కడ ఉన్నా లేకున్నా భర్తకు జరిగే సదుపాయాల్లో తేడా ఉండదు.
తన వాళ్ళు పక్కన లేరు అన్న సంగతి తెలుసుకునే స్థితిలో అతడు లేడు. అప్పుడు తన దగ్గర ఎవరున్నా ఎవరు లేకపోయినా అతడికి ఒకటే. శివుడికి తెలివచ్చే చిహ్నాలు ఏపాటి కనిపించినా టెలిగ్రామ్ ఇస్తాను వద్దు గాని అన్నాడు నీలకంఠం. నువ్వేం చేస్తావు వేదా అని ప్రశ్నించింది రాజ్యలక్ష్మి. తానెరుగని ఏదో భాషలో తనకి తెలియని ఎవరో ఏదో ప్రశ్నిస్తున్నట్లు ఆమె వెంక వింతగా చూసింది వేదవతి. అంతలో బుద్ధి కలిగింది. అది తాను చిన్ననాటి నుంచి నేరుస్తున్న తెలుగు భాషే. ఆ అడుగుతున్న వ్యక్తి రాజ్యలక్ష్మి పిన్ని. ముందు జీవితంలో అడుగడుగునా తను ఎదుర్కోవలసిన ప్రశ్నే ఇది. తానేం చేస్తుంది, తానేం చేస్తుంది తెలిస్తే ఎంత బాగుండును. ఎవరైనా ఎదుటి నిలబడి ఇది మంచిది అలా చెయ్యి అని ఆదేశిస్తే ఆజ్ఞాపిస్తే ఎంత బాగుండును. కానీ అలా చెప్పడానికి అప్పుడు అక్కడ ఎవరున్నారు? కథ కొనసాగుతుంది.